హుజూరాబాద్ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బల్మూరు వెంకట్కు మద్దతుగా సోమవారం రోజున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ఎన్నుకోవటం లాంఛనప్రాయమే. అంతేకాకుండా ఈ ప్లీనరీ సమావేశాల్లో పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లటానికి సీనియర్ నేతలు మంత్రుల ఆధ్వర్యంలో చర్చిస్తూ 20 సంవత్సరాల పార్టీ విజయాలను వివరించనున్నారు. కాగా ఈసారి ప్లీనరీ సమావేశాలకు కేవలం ఆహ్వానం అందిన నేతలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బయట ఎట్లా అంటారు అనేది చదువుకున్న వాళ్ళకి బాధ తెలుసు. ఇంత చదువుకుని మీకోసం ఖర్చు పెట్టి మీకు ఏం సంపాదిస్తలేరు అనేది చాలా ఉంటుంది. అలాంటి వాటి కోసం మేము ఎంత వే చూస్తున్నామో తెలియదు. ఒక్క నోటిఫికేషన్ చేయండి, ఎంత చదువుకున్న వాళ్ళు కూడా పట్టుకొని చూపిస్తారు, గవర్నమెంట్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకు మనల్ని తక్కువ అంచనా వేస్తారు? వాళ్ళ నోటిఫికేషన్ అన్ని ఖాళీ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క స్కూల్స్లో టీచర్స్ లేరు, హాస్టల్లో నర్సులు లేరు, ప్రతి సంస్థలో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఎంతమంది అభ్యర్థులు వాటికి అప్లై చేసుకుంటారు దాన్ని చూసి మీరు నిరుద్యోగులు ఎంతమంది అని అంచనా వేయండి. ఒకసారి వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎన్ని చేయగలుగుతారు, ఫ్యామిలీని ఎట్లా పోషిస్తారు అనేది కనిపిస్తుంది. ఉద్యోగం కోసం పోరాడండి, చదవండి. నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం వెంటనే అప్లై చేసుకోవాలి. కానీ మనకు అప్లై అయ్యాక నోటిఫికేషన్ వస్తాయి కదా మనం చేసేది. ఈరోజు బల్మూరు వెంకట్ గారు ఉద్యోగ నిరుద్యోగ సమస్య గురించి ఎన్నో పోవడానికి ఎన్నో దెబ్బలు తిన్నారు. అతను వస్తే మనకి ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. కనీసం ఉద్యోగం కోసం, మన బతుకులు బాగుపడడం కోసమైనా ఈసారి మన ఓటు ఖచ్చితంగా